కాబట్టి అన్నేళ్లపాటు ఆడపిల్లలు అక్కడ ఆడుకున్నారు మేము విడిగా ఆడుకున్నాం ఒకసారి ఎప్పుడో కలిసి మాట్లాడుకునే వాళ్ళం ఏం ఏం వ్యవహారాలు ఏం జరగలేదు మనస్సులో ఏమైనా భావాలు ఉన్నా అవి మాకు పెళ్ళిళ్ళు అయ్యే వరకు సహ నిగ్రహించుకున్నాం ఆ భావాలు వారి పట్ల చూపించాం జరగలేదని కాదు ఇంత దారుణంగా ఎప్పుడూ అపచారాలు జరగలేదండి దీనికి ఇది కారణం ఇప్పుడు ఆ ఆయుధం విషయంలో మనోభావాల విషయంలో భావోద్వేగాల విషయంలో భావ ఆవేశాల విషయంలో ఈ నిగ్రహం ఉండాలి అందుకే ఇప్పుడు దివ్య బాణాలు ఎందుకు వేశాడు అంటే వీళ్ళని మామూలుగా చంపడం సాధ్యమే ఒక ఐదారు గంటల పట్టొచ్చు కానీ పావు గంట అరగంటలు తెమల్సాల వ్యవహారాన్ని అందుకోసం దివ్యబాణాలు వేశాడు దాని ప్రభావం చూడండి కేతన ఆతపత్ర చామర వ్యజనంబులను రథాలకు ఉండేటువంటి కేతనాలు ఆతపత్రం అంటే గొడుగులు చామరములు చమరీమృగంతో వెంట్రుకలతో తయారు చేసిన చామరములు ఇతర వ్యజనములు మళ్ళీ మామూలు విసినకర లాంటివి రకరకాలు ఇవన్నీ కింద పడ్డాయి మొత్తం అవన్నీ కలిపి కింద పడితే చివళ్ళు నిరి తునియలు బరియలు తుముళ్ళు పోళ్ళునే వేయాలి ముక్కలు ముక్కలుగా పొడవు పొడంగా ముద్ద ముద్దగా ఎలా పడేవి అలా పడ్డాయి ఆ పడిన మేముటో పట్టికీ చెబుతున్నాడు ఎక్కడ పది పత్రిక లేఖలు వచ్చి ఏవేం పడ్డాయని రాసుకుంటున్నారు మొక్కలు ఎరుకోవడానికి వెనక కొట్లో అమ్ముకుందామని కానీ కేతన ఆతపత్ర చామర వ్యజనంబులను భేరీ శంఖ కటహ భేరీ శంఖ కాహళ పటహ మృదంగంబులను భేరీ భేరీద్వాన్ వాద్యాలు మృదంగాలు పటహములు కాహళములు ఇవన్నీ మొక్కలు మొక్కలే విరిగి పడ్డాయి మోగే సమస్య లేదు ఆ బాణాల తాకిడికి దానికోసం ఓ బాణ బాణం ఉంటుంది వెనకాల మనవాడు బాణం వేయగానే వాళ్ళు వెనకాల మోగిస్తారు ఏదో ముత్యాల మోగి సినిమాలో పొగడగానే మోగించినట్టు ఇక్కడ బాణం వేగానే మోగిస్తాడు దెబ్బకి బాణము లేదా మోగాలేదు మోగేది లేదు చావుడప్పే అది ఇంకా తీసేయి అవి అని కింద పడ్డాయి మొక్కల అన్ని రకాల వాయిద్యాలు కింద పడ్డాయి యుగ అక్ష రథాంగ కోబరంబరును యుగము ఆ కాడిమురాకు అంటారు రథానికి ఇలా అడ్డంగా ఉండేటువంటి బండి కాడి అంటారు అది యుగం అక్షం అంటే ఇరుసు దానికి చక్రం ఇలా జరుగుతుంటుంది ఇరుసున కందెన పూయ పరమేశ్వరి బండి అయిన పారద సుమతి అన్నాడు ఆ ఇరుసుకు కనుక కందెన అని పోస్తారు ఒక రకం నూనెలా ఉంటుంది తయారు చేస్తారు దాన్ని గడ్డి కాల్చడం ద్వారా దాంట్లో నూనె కలిపి తయారు చేస్తారు ఆముదం కలిపి అది దాన్ని కందెనకి ఇరుసుకు పూయకపోతే అది చక్రం ముందుకెళ్ళదు అంచేది ఆ ఇరుసున కనుక కందెన పూయకపోతే ఈశ్వరుడు బండి కూడా ముందుకు వెళ్ళదు అన్నారు అలా చెప్పేవారు రైతులకి విద్య అలాగా అక్షము అంటే ఆ ఇరుసు భాగం ఆ ఇరుసులు పడ్డాయి ఆ రథాంగములు పడ్డాయి ఆ కూబరములు అంటే సారథ కూర్చునే చోటు నొగలు అంట డ్రైవింగ్ సీటు అది కూడా పడింది అవి కూడా మొక్కలు మొక్కలు యుగ అక్షరథాంగ కోపరంబులను అలాగే ఏనుగులు ఏనుగులకు సంబంధించి దంత శుండాల కుంభ వంశదండములు ఏనుగుల దంతాలు ఏనుగుల దంతాలు శుండాలం వాటి తొండాలు కుంభ కుంభస్థలాలు వంశదండం వెన్నుపూసలు పూసలు ఏనుగులు వెన్నుముకలు ఇలా పెద్దది ముక్కలు ముక్కలై పడింది అక్కడ అన్ని ఇన్ని ఏనుగులు కొన్ని వేల ఏనుగులు కూర స్కంధ వాలంబులను ఇవి కురాలకు సంబంధించిన కూర అంటే వాటి గిట్టలు స్కంధం అంటే వాటి మూపు వాళ్ళం అంటే వాటి తోకలు గుర్రం తోక పొడుగ్గా ఉండదు తోక పండినా అది తెలియదు ఊరికే ఏదో జన పురుకోస పండిట్టు ఉంటుంది గుర్రం తోకలాగా అది పెద్దదిగా ఉంటుంది ఆ గుర్రాల తోకలు గిట్టలు ఈ మూపు భాగాలన్నీ ముక్కలు ముక్కలే పడ్డాయి కింద ధనుష్ శర ముసల ముద్గర క్షురిక కుంతంబలను రకరకాల వీరుల ధనుష్యులు వాళ్ళ యొక్క శర వాళ్ళ బాణాలు ముసల అంటే ఒక రోకలి ఆకారంలో ఉంటుంది అటువంటి ఆయుధాలు ముద్గరం పెసరబద్ద ఆకారంలో బాగా లావుగా పొడుగ్గా ఉంటుంది అటువంటి ఆయుధాలు క్షురిక చురకత్తులు కొంతము బల్లెలు ఇవన్నీ మొక్కలు మొక్కలే పడ్డాయి ఇక్కడ ఎంత ఆశ్చర్యకరమైన దృశ్యాలండి ఇవన్నీ నేను తనుత్రాణ కంకట మస్తక ఛేదంలో తనుత్రాణం శరీరాన్ని కప్పి ఉంచేది కవచం కంకటం ఒక రకమైన కవచం అంటే ఏదో కోటు టీషర్టు ఇన్ని రకాలన్నట్టుగా లాంగ్ కోటు అలా అన్నట్టుగా కవచాల్లో కూడా రకాలు ఉంటాయి ఒకదాన్ని తనుత్రాణం అంటారు ఒకదాన్ని కంకటం అంటారు అవన్నీ రెండు రకాలు వేశాడు మస్తక ఛేదం అంటే మస్తకాన్ని ఛేదించేది కాదు మస్తకాన్ని కాపాడేది టోపీ శిరస్త్రాణం అంటారు మీద అవి మొక్కలై పడ్డాయి మకుట కేయూర హార కంకణ అంగుళీకములు రకరకాల వీరుల మకుట కిరీటాలు కేజూరములు ఇక్కడ ధరించి అంగదముల వంకీలు అంటారు ఆడవాళ్ళకి వంకీలు అంటారు మగాళ్ళకి మగవాళ్ళకి కేజూరములు అంటారు అటువంటి కేజూరాలు భుజకీర్తులు అంటారు అది మకుట కేయూర హారములు మెడలో ఉండే హారాలు కంకణములు చేతుకుండే కంకణాలు ఆ పైన అంగుళీ మనకి వంగరములు మనకేమిది ఉన్నాయి వేళగా ఎనభై ఉంటాయి అందుకని ఇవన్నీ రాలిపడ్డాయి అక్కడ ఆగు అలారపడినవే భూరేశ్వర వసును యొక్క చేతి కంకణం భూరీశ్వరవహ అనే సంస్కృతంలో దేవనాగర లిపిలో అక్షరాలు చెక్కిన కంకణం కురుక్షేత్ర భూమిలో దొరికింది హర్యానాలో దాని యొక్క వస్తు ప్రదర్శనశాలలో పెట్టారు వెళ్ళినప్పుడు చూడండి కొన్ని గదలు కొన్ని ఆభరణాలు దొరికాయి దాని మీద పేర్లు ఉన్నాయి దేవనాగర లిపిలో ప్రత్యక్షమైన యుద్ధం ఇది ఇతిహాసం భారతం ఇతిహాసం ఇతిహాసం అంటే ఇతి ఇతిహాసం ఒకప్పుడు ఇక్కడ జరిగిందని అర్థం అది చరిత్ర రామాయణం కావ్యం భారతం ఇతిహాసం భాగవతం పురాణం మూడు ఒకటే అంటే ఎలాగా అందుకే వాటిని చెప్పే విధానం కూడా వేరు నేను రామాయణం చెప్పవలసి చూస్తే కవితాత్మకంగా చెబుతాం ఇంకా ఎక్కువ ఇది చరిత్ర కూడా కొంచెం సృశించాలి ఇందులో సమకాలిక చరిత్ర సృశించాలి తప్పదు భాగవతం అది పురాణం అది పూర్తి ఆధ్యాత్మికం దివ్యతత్వం అది అందులో లౌకికం ఎక్కువ ఉండకూడదు అది దివ్యతత్వం అది ఇంకా లౌకికం ప్రతీక అంత మూలం వేరే ఉంటుంది ఆ తత్వంలోకి వెళ్ళకపోతే భాగవతం చెప్పడం దాడగా శ్రీకృష్ణునిలంటే ఊరికి ఏదో సరదాగా వర్ణించకూడదు తోటి దాని వెనకాల ఉండే తత్వం చెప్పాలి ఆ లీలను ఆయన పెద్ద అయ్యాక చేసిన మరో మరో కట్టంతో పోల్చాలి ఖచ్చితంగా అప్పుడు ఆ లీలలో ఉండేది ఆనందం కోసం చేసేది కర్మ ఆనందంగా ఉండి చేసేది లీల ఈ తత్వం అర్థమయ్యేలా శ్రీకృష్ణుల మీద మాట్లాడితేనే అది తాత్విక వ్యాఖ్య అది ఈ మూడు గ్రంథాల రహస్యం అందుకని ఈ ఇతిహాసం జరిగింది దీనికి సాక్ష్యాలు ఉన్నాయి రామాయణము జరిగింది దాన్ని కవితాత్మకంగా చెప్పాడు వాల్మీకి ఆ కవిత్వంలో అన్నీ ఇంక ప్రతిదీ నిజమాన కొలవకూడదు అతిశయోక్తులు కొన్ని ఉంటాయి కవిత్వంలో వర్ణనలు కొన్ని ఉంటాయి అవన్నీ మనం పక్కన కవితాత్మకంగా ఆనందించాలి రామాయణాన్ని అంతేకాని ఇక్కడ రాముడు కూర్చున్నాడు లేదా సీత స్నానం చేసింది ఈ గుంటలన్నీ వెతుక్కుంటూ పోకూడదు రామాయణంలో కావ్యం చదివి ఆనందించాలి ఆయన మహాకవి ఈయన మహాచారి చరిత్రాత్మక రచయితన చరిత్రతత్వవేత్త వ్యాసుడు మహాకవి వాల్మీకి ఆ తేడాలు గమనించాలి అందుకని ఇక్కడ చూడండి ఆ తత్వం ఇతిహాసం అప్పుడు జరిగినవన్నీ కూడా అన్ని ఆభరణాలు రాని గమనించారు అవి ఉన్నాయి ఇప్పటికీ అలాగే శిర కర వక్ష కుక్షి కటి చరణమ్మలు కొన్ని శిరస్సులు కొన్ని చేతులు కొన్ని వక్షస్థలాలు కొన్ని పొట్టలు ఉదర భాగాలు కొన్ని కటి భాగాలు కొన్ని పాదాలు ముక్కలు ముక్కలు ముక్కలై రాలండి అన్ని తునియలున్ పరియలున్ తుముళ్ళు బొళ్ళునైరాలని ఆ వాక్య ప్రయోగం చూడండి తిక్కనగారు తునియలున్ పరియలున్ తుముళ్ళు బొళ్ళును కంఠస్థం చేయడానికి వీలైన శైలి అంటారు లేకపోతే నేను కూడా ఎలా కంఠస్థం చేస్తాను తునియల తర్వాత పరియలు రావాలి ఆ ఎలు ఎలు రావాలి తుముళ్ళు అనగానే పొళ్ళు రావాలి తుముళ్ళు ముక్కలు చెక్కలు అంటే ముక్క వచ్చాక చెక్కనే రావాలి ఆ అనుప్రాస వచన రచనలో చాలా ముఖ్యం లేదా కంఠస్థం చేయాలి దాన్ని పాటించారు వాళ్ళు అందుకని తునియలు అయ్యాయి పరియలు అంటే పర్రెలు జల ప్రవాహాల్లో ఉన్నాయి కొన్ని ప్రవహిస్తున్నాయి కొట్టుకుపోతున్నాయి అలాగే తుముళ్ళు ఇంకా ఇంకా చిన్న చిన్న మొక్కలయ్యే ఇంకా పుళ్ళు పొడి పొడు కింద రైలు ఆ నేల ఘోరం బును అభిరామంబునయ్యండి ఘోరము అభిరామం గమనించండి ఇది విచిత్రం జీవితం భయంకర సుందరం సుందర భయంకరం అందం అందమే భయంకరం భయంకరమే